సంబరాల రాంబాబుకు సత్తనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు రాంబాబు మా కొద్దు బాబు అని ఇంటికి పంపించేశారు అన్ని వర్గాల వారిని కాడికి దోచుకున్న అంబటిని జనం చీత్కరించారు విపక్ష నేతలపై అడ్డగోలుగా నోరేసుకుని పడిపోయిన మంత్రివర్యులు తమకు అనవసరమని తీర్మానించి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు పట్టం కట్టారు గడ్డం రాజకీయాల్లో రాదు చేసే పనులతో వస్తుంది సత్తెనపల్లి వైకపా అభ్యర్థి అంబటి రాంబాబే దీనికి నిదర్శనం కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తన పనులతో పెద్ద మనిషిగా నిలబడితే అంబటి మాత్రం అధికారం పదవిని అడ్డం పెట్టుకుని తనకు అడ్డులేదని విర్రవీగారు విపక్ష నేతలపై నోరేసుకుని పడిపోవడంలో ముందుండే అంబటిని కాదని తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేసే కన్నాకు జై కొట్టారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా చాణిక్యం ముందు అంబటి కుప్పిగంతులు పనిచేయలేదు కొన్ని కులాలను రెచ్చగొట్టి కన్నాపైకి పైకి జనసేనతో సఖ్యత దెబ్బతీయాలని చూసినా తెదేపా అసంతృప్త నేతల్ని మచ్చుక చేసుకుని కన్నాను ఓడించేందుకు పన్నాగాలు పన్నినా అన్ని తుస్సుమన్నాయి నీటిపారుదల మంత్రిగా ఉండి నియోజకవర్గంలో కనీసం కాలువల మరమ్మత్తులు కూడా చేయని అసమర్థ అంబటిని సత్తెనపల్లి ప్రజలు ఓటుతో తరిమికొట్టారు సంక్రాంతి లాటరీ పేరుతో వృద్ధులు వికలాంగుల పింఛన్లో కోతపెట్టిన కోత పెట్టిన రాంబాబుకు వాత పెట్టారు ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వాటాడిగిన పాపం పరాజయం రూపంలో అంబటిని పలకరించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారనే విధంగా ఎన్నాళ్ళూ అంబటి వ్యవహరించారు కాని నీటిపారుదల మంత్రిగా ఆ శాఖలోని వ్యవహారాల గురించి ఏనాడూ ఆలోచించలేదు కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు డయాఫ్రమ్వాల్తో పనిలేదు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేరు నీటిపారుదల మంత్రి అయినంత మాత్రాన ఇవన్నీ తెలియాలా అని తిరిగి ప్రశ్నించారు సంక్రాంతి సంబరాల పేరుతో చిందులేయడం పవన్ కళ్యాణ్ సినిమాల రివ్యూలు ఇవ్వడం తప్ప నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదు దీంతో అంబటి రాంబాబుకు సత్యనపల్లి ప్రజలు విశ్రాంతినిచ్చారు